Hi everyone, good morning, good afternoon, good evening, midday time with today. Today saradaga UCL buy cheyalanedi cheptam anukuntunna. Maximum lot of people how to buy UCL ani cheppesi mana vallu tane untaru fraud chestunnaru. Mundu payment adigaru, payment chesin tarvata vallu UC veyyochu veyakapochu vallu evaro manaku teliyadu. Yes, mana vallu loss pokunda undali. So maname UC konukochu. मेन आपशन मे अंदर तेजे इंदोल्क मन बै चेयचु इंदो बै चेयरेंटे प्रजेंटे मैं इंडियन वर्षन पनचेबी दूर विसा कार्ड यानी मास्टर कार्ड यानी उ डेबिट कार्ड यानी क्रेडिट कार्ड ऐड चेयचु का अभी गूगल अकाउंट ऐड चेयली दाखिल इंटरनेशनल ट्रांसाक्षन आनक मन बै चेसे डालर्स अदर अदर मनी उबी इंटरनेशनल ट्रांसाक्षन आन अंदर माइनस पाइंटे सारी कार्ड अंदर ऐडेंटे पौरपा मिस्टेक इंदोल्लो प्रेस अंटे आटोमेटिक डेबिट कार्ड ना अमौंट कटी अमौंटने कटी नो ओटीपी सारी ऐडन तरह ओटीपी अड़गो एम अड़गो इंटरनेशनल ट्रांसाक्षन की ओटीपी अवसर लेकेना इंटरनेशनल ट्रांसाक्षन ओटीपी अवसर लेकिन पौरपा कार्ड ऐडे जाग्रा उ లేదు ఇది అవసరం లేదు అనుకుంటే మనకు ఇంకో ఆప్షన్ ఉంది మెదాస్ బై. మెదాస్ బైలో వచ్చేసి అది కూడా మన ఇండియన్ కరెన్సీ సపోర్ట్ చేయదు. సో అందులో బై చేయాలంటే టూ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఇదే ప్రాసెస్ మన మాస్టర్ కార్డ్ కానీ విసా కార్డ్ కానీ యాడ్ చేసి యాడ్ చేసుకోవచ్చు, లేదా మాస్టర్ కార్డ్ చేయొచ్చు, లేదా దాన్ని ఏమంటారు రేజర్ గోల్డ్. రేజర్ గోల్డ్ రేజర్ గోల్డ్ వచ్చేసి ఫస్ట్ ట్రాజర్ గోల్డ్ నుంచి మనం అమౌంట్ యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ట్రాజర్ గోల్డ్లోకి వెళ్ళండి, డైరెక్ట్ మెదాస్ పైలకొద్దు. ట్రాజర్ గోల్డ్కి వెళ్ళిన తర్వాత అందులో నార్మల్ ఇండియన్ వెర్షన్ నుంచి మనీ యాడ్ చేసుకోవచ్చు. అందులో అయితే మీకు ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ అవసరం లేదు. సో ఇక్కడ నాదైతే లాగిన్లో ఉంది, నేను త్రూ జీమెయిల్ ద్వారా లాగిన్ అయ్యా. సో లాగిన్ అయ్యాను, తర్వాత రీలోడ్ రీలోడ్ కొట్టుకొచ్చి మనకి ఎంత కావాలంటే అంత గోల్డ్ కొంటాం. ఇదిగో ఫార్మాట్స్ వచ్చేసి రేజర్ గోల్డ్ పిన్ను, ఆల్రెడీ మీరు పిన్ ఉంటే చేసుకోవచ్చు. బోనస్ వచ్చి మన దగ్గర ఉండవు, పేపాల్ చేయొచ్చు, దానికి అది కొద్ది ప్రాసెస్ ఎక్కువ. మన పాన్ కార్డ్ డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది, పేటిఎం మీకు తెలిసిందే, యూపీఐ ట్రాన్సాక్షన్ కూడా చేయొచ్చు. కానీ ఏ ట్రాన్సాక్షన్ చేసినా మీ పాన్ కార్డు మీ ఆధార్ డీటెయిల్స్ పూర్తిగా అవుతుంది, మీ పాన్ కార్డుతో లింక్ అయ్యే డీటెయిల్స్ అవుతాయి. తర్వాత ఇవన్నీ యాడ్ ఏదో సమ్ ఏదో కొట్టిన తర్వాత మనకి ఎంత గోల్డ్ కావాలో ఇందులో పెట్టుకుంటాం. సో మనకి ఎంత యూసీ కావాలో ఆ యూసీకి ఎంత గోల్డ్ అవసరమో మెదాస్ పైలో మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, మనం వేసిన తర్వాత రీలోడ్ చేసేస్తాం. లోడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఈ సైట్ అలా ఉంచేసి వేరే దాంట్లోకి వెళ్ళండి. ఇప్పుడు మనం మెదాస్ బైలోకి పోదాం. మెదాస్ బై మెదాస్ బైలోకి వెళ్ళే ముందు మీరు విపిఎన్ ఆన్ చేయాలి. విపిఎన్ ఆన్ చేయకపోతే మీ రిస్ట్రిక్స్ ఏది అని చెప్పి మీకు పేమెంట్ అయితే అవ్వదు. త్రూ విపిఎన్ ద్వారా అయితేనే రీఛార్జ్ చేసుకోవచ్చు. పబ్జీ మొబైల్ మెదాస్ బై ఇచ్చేయండి. మెదాస్ బైలోకి వచ్చిన తర్వాత మీ క్యారెక్టర్ ఐడి, ఇంకోటి మెయిన్లీ మీ క్యారెక్టర్ ఐడి ద్వారా రీఛార్జ్ చేసేది ఓన్లీ గ్లోబల్ అకౌంట్. పొరపాటును కూడా మీ కేఆర్ అకౌంట్కి మెదాస్ బై నుంచి రీఛార్జ్ చేయలేరు. ఇందులోంచి రీఛార్జ్ చేయాలన్నా మీ ఐడి ద్వారా చేయలేరు. కేఆర్ ఓన్లీ మీ అకౌంట్ లాగిన్ అయ్యి మాత్రమే మనీ లోడ్ యూసీ లోడ్ చేసుకోగలరు. ఒకవేళ పొరపాటున ఎవరైనా మీకు మనీ ఇవ్వండి లేదా మీకు మేము లోడ్ చేసిస్తామంటే కనుక అవన్నీ ఫాల్స్. ఎందుకంటే కేఆర్కి ఐడి ద్వారా అమౌంట్ అనేది అదే యూసీ అనేది సెండ్ చేయలేము. ఇదైతే కొన్ని గ్లోబల్ అయితే ఎవరన్నా మనం మీ అకౌంట్ నేను సెండ్ చేయొచ్చు, వేరే వాళ్ళు మీ ఐడి నెంబర్ తెలిస్తే పంపొచ్చు. సో మన ఇక్కడ పేమెంట్ మెథడ్ వచ్చేసి మనం ఆల్రెడీ రేజర్ గోల్డ్ అకౌంట్ ఉంది, గోల్డ్ అనేది చేసాం. సో ఇందులోకి వెళ్తాం. సో మనకి ఎంత యూసీ కావాలి? సో మ్యాక్సిమం అందరం రాయల్ పాస్ కోసమే యూసీ లోడ్ చేస్తారు. సో సిక్స్ అంటే $10, $10కి వచ్చేసి $700 డైమండ్స్ కావాల్సి వస్తుంది. ₹700 వచ్చి మీరు చేసుకోవాల్సి వస్తుంది. ఈ $7 పే నువ్వు కొడతారు, రేజర్ గోల్డ్ నుంచి పేమెంట్ అవుతుంది. నేను పేమెంట్ అయితే చేయను ఎందుకంటే నాకు ఆల్రెడీ ఉంది. రేజర్ గోల్డ్ లాగిన్ అవుద్ది. ఇక్కడ మీరు ఇందాక ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉన్నారు కాబట్టి అదే సైటు. సో ఇందులో మీకు అదే అకౌంట్ వస్తుంది, అది నో ప్రాబ్లం, డైరెక్ట్ మీ అకౌంట్ లాగిన్ అయిపోతుంది.
తర్వాత అగ్రి కొట్టండి. జస్ట్ రీలోడ్ నో అవసరం లేదు, మనకు కావాల్సిన ఎంత 700 కాబట్టి 700 ఉండదు. పే కొడితే పే అయిపోతుంది. $9కి కొడతారు. ఓ యూ హ్యావ్ ఇన్ఎఫిషియంట్ ఫండ్స్ 726 నా. ఓకే 726 ప్లస్ 3 రూపీస్ 50 పైసే అయితే తక్కువ వస్తుందా అండి? 729.59 అవుతుంది. ఓకే అంటే 750 రూపీస్ యాడ్ చేయాల్సి వస్తుంది. యాడ్ చేసిన తర్వాత మీరు ప్రొసీడ్ కొడితే అయిపోతుంది. వితౌట్ విపిఎన్ అవ్వదు. వితౌట్ విపిఎన్ అయితే మీకు మెదస్ పే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినా మీ అకౌంట్ రీలోడ్ అవ్వదు. సో మ్యాక్సిమం ఎదటి వాళ్ళ నమ్మకని మేము యూస్ చేయండి అదే అని చెప్పి ఎవరినో రిక్వెస్ట్ చేసి ఎవరెవరినో మెసేజ్ చేసి ఫేస్బుక్లో నేను చాలా గ్రూప్లో చూసా, నేను యూసీ లోడ్ చేస్తాను మీరు లోడ్ చేస్తా ఇవ్వండి లేదా నాకు యూసీ కావాలి ఎవరైనా లోడ్ చేసుకోండి, అవన్నీ వేస్ట్ అండి, మీ అంతటి మీరు చేసుకోండి లేదంటే లీవ్ ఇట్ వదిలేయండి. ఎందుకు మీకు యూసీ లోడ్ చేసుకోవడం రావడం వల్ల లేనప్పుడు అవసరం లేదు కదా, బీ కూల్. ఓకే యూసీ అయిపోయిన తర్వాత రాయల్ పాస్ కొనుక్కోండి. రాయల్ పాస్ కొన్న తర్వాత మళ్ళీ అదే యూసీ రిటర్న్ వస్తూ ఉంటుంది. జాతక ఉంచండి, నేనైతే జాతక ఉంచలేను కానీ మీరు జాతక ఉంచుకోండి. ఫస్ట్ సీజన్ యూసీ ఎలా ఉంది 600 యూసీ, ఎందుకంటే ఇది ఎండింగ్లో కొనాను కాబట్టి సీజన్. సో మ్యాక్సిమం యూసీ లోడింగ్ ప్రాసెస్ ఇదే, వేరే ఆప్షన్స్ అయితే లేవు. ఇంకోటి ఏంటంటే మీకు తక్కువ అమౌంట్కి ఎక్కువ యూసీ వస్తుందంటే అది ఖచ్చితంగా ఫేకే, ఎందుకంటే తక్కువ అకౌంట్కి తక్కువ అమౌంట్తో యూసీ ఎక్కువ అనేది ఎక్కడా రాదు, ఎవడు ఇవ్వలేడు. ఆడు ఇస్తున్నాడంటే ఆడు ఫేక్ అని అర్థం. ఒకటి నీకు ఇచ్చాడు అంటే నీ దగ్గర నుంచి ఏదో నాలుగు ఒకవేళ ఇవ్వగలి ఇచ్చాడు అనుకోండి, ఆడు ఎక్కువ అమౌంట్ పెట్టి ఇచ్చి ఉండాలా? తర్వాత ఏంటి, నీ ద్వారా ఇంకో 4 అమౌంట్ వేస్తారని నమ్మకుంటే నేస్తాడు. అప్పుడు ఏంటి, నువ్వు నీకు ఇచ్చాడు, నువ్వు మీ ఫ్రెండ్స్ అందరిని ప్రిపేర్ చేస్తావు, మీ ఫ్రెండ్స్ అందరూ ఒకసారి అమౌంట్ వేస్తారు జమ్. సో ఆడికి నీ ఒక్కడ దాంతో పోల్చుకుంటే మీ ఫ్రెండ్స్ 4 వచ్చే ప్రాఫిట్ ఉంటుంది కదా. మ్యాక్సిమం ఎవడు వేయలేడు, వేయడు కూడా. కార్డ్ క్రేడింగ్ ఏ క్రేడింగ్ అంటారో అవన్నీ క్రేడింగ్ అంటే అర్థం ఏం లేదు, పక్కోడి అకౌంట్లో దొబ్బేసి మీకు ఏతనట్టు లెక్క. పొరపాటున ఆడు పోలీస్ కేసో ఏ కేసో పెట్టాడంటే ఆ ట్రాన్సాక్షన్ మీ అకౌంట్ జరిగిందంటే మీ ఆడు పబ్జి మీద కేసు వేసుకుంటాడు, పబ్జి కూడా మీ మీద బ్యాన్ చేసుకుంటాడు. దాట్స్ ఎనఫ్. సో థింక్ అండ్ యూస్ ట్రై. ఏదో ఫస్ట్ టైం ట్రై చేసా, నచ్చితే లైక్ సబ్స్క్రైబ్, ఇంకేమైనా చేయాలంటే అయిపోతుంది కామెంట్లు ఈవెంట్లు. థ్యాంక్ యూ వెరీ మచ్.